స్టార్ట్అప్ క్లినిక్ నేను మీ లక్ష్మి కోచ్ మెంటర్ సో ఈరోజు మనం సబ్లిమేషన్ ప్రింటింగ్లో ఒక మెషిన్ని తీసుకుందాం ఆ మెషిన్ యొక్క అంటే ప్రాపర్టీస్ ఏంటి ఆ తర్వాత ఆ మెషిన్లోంచి మనం ఏ ప్రొడక్ట్స్ని అవుట్పుట్ తీసుకోగలుగుతాం సో ఆ మెషిన్ ఒకటేనా దాంట్లో ఇంకా ఎన్ని రకాల ప్రొడక్ట్స్ని మనం తీసుకోగలుగుతాం అంటే ఇంకా ఏ మెటీరియల్ కావాలి ఒక బిజినెస్ని స్టార్టప్ చేయడానికి సో ఇవన్నీ చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో 99 సబ్లిమేషన్ స్టార్టప్ క్లినిక్ ద్వారా నేను ముందుకు వచ్చాను సో 99 సబ్లిమేషన్ విజయవాడలో మన ఆఫీస్ ఉంది సో అక్కడ తెలుగు పీపుల్ వాకింగ్ అవి మీ యొక్క క్వైరీస్ని కానీ సెటప్ స్టార్టప్స్ కానీ అక్కడ తీసుకోవచ్చు అండ్ ట్రైనింగ్ కూడా అక్కడే ప్రొవైడ్ అవుతుంది మనకి అక్కడ మెషినరీ యొక్క డీటెయిల్స్ అంటే మెషినరీని ఎలా యూజ్ చేయాలి ట్రైనింగ్ కూడా ఉంటుంది మెషిన్లో ప్రింటింగ్ ఎలా చేస్తాము అండ్ ఆ ప్రింటింగ్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాము ఆ ప్రింటింగ్ని మనం ఎలా చేయొచ్చు ఇవన్నీ మనకి ట్రైనింగ్లో ఉంటాయి మెషిన్ యొక్క రిపేర్ ఉంటుంది మెషిన్ ఎలా రిపేర్ చేయాలి ఆ మెషిన్కి రిపేర్కి రాకుండా ఎలా మనం అవాయిడ్ చేయాలి ఇవన్నీ కూడా మనకి ఆ ట్రైనింగ్లోనే చెప్తూ ఉంటారు ఓకే సో తర్వాత వచ్చేసి మనం బిజినెస్ స్టార్టప్ చేసిన తర్వాత ఏ విధంగా మనం ఒక సామాన్ని అమ్మాలి ఓకే ప్రొడక్ట్ని కొనడం అంటే అమ్మడం కూడా రావాలి సో అది కూడా మనకి స్టార్టప్ క్లినిక్ ద్వారా ఆ ప్రోగ్రామ్లో మనకి ఇది కూడా చెప్తారు ఎలాగ మనం ఆ ప్రొడక్ట్ని అమ్మడం అనేది జరుగుతుంది అండ్ ఆ కాంపిటీషన్ ఎలా ఎదుర్కొని నిల్చోవాలి ఓకే సో మీరు మేము చెప్పిన విధంగా ఫాలో అయితే గైడ్ లైన్స్ని మీకు ప్రాబ్లం ఎక్కడ రాదు ఓకే సో అది స్లిప్ అయితే మనకు ఐ డోంట్ నో సో మనం వర్క్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనం ఏ మెషిన్ తీసుకుందాం అండ్ ఏ ప్రొడక్ట్ని ప్రింట్ చేస్తామో చూద్దాము సో దానికంటే ముందు మన కంపెనీ యొక్క సీనియర్ ట్రైనర్ అయిన ప్రశాంత్ కుమార్ని పిలుస్తున్నాను నేను ఆయన మీకు డీటెయిల్స్ ఏ ప్రొడక్ట్ని మనం ప్రింట్ చేస్తున్నాం ఆ ప్రొడక్షన్ ఆ ప్రొడక్ట్ ఏంటి అది ఏ మెషిన్లో ప్రింటింగ్ అవుతుందో చూద్దాం ఓకే సో జనరల్లీ పీవీసీ ఐడి కార్డ్స్ ఓకే పీవీసీ ఐడి కార్డ్స్ మనం తీసుకుంటే కనుక దీనికోసం జనరలీ చాలా పీపుల్ ఐడి కార్డ్ మెషిన్ వేరేగా పెట్టుకుంటారు ఓకే సో దాంట్లో మెషిన్ యొక్క అంటే ఆ మెషిన్తో మనం ఐడి కార్డ్ తప్ప వేరే యూజ్ఫుల్ థింగ్స్ ఏం ప్రింట్ చేయలేము ఒక్క పీవీసీ ఐడి కార్డ్ తప్ప సో ఇప్పుడు నేను తీసుకున్నాను ఐడి కార్డ్ ఓకే ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్నారు కదా ఓకే ఈ ఐడి కార్డ్కి మనం తీసుకున్న డిజైన్ సో ఐడి కార్డ్ డిజైన్ అంటే ఏముంటుంది ఇదే కదా కంపెనీ డీటెయిల్స్ అండ్ వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి ఇవన్నీ సో ఇవన్నీ నేను తీసేసుకున్నాను సో దీన్ని ఇప్పుడు మనం సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాం అది కూడా నార్మల్ మెషినరీస్లోనే అంటే ఓన్లీ ప్రింటింగ్ ఆఫ్ పీవీసీ కార్డ్ మెషిన్ కాదు నార్మల్ మెషిన్ దీంట్లో మనం ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ని మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకే సో మనం ఇప్పుడు దీంట్లోకి వెళ్తే కనుక ఏ మెషిన్ మనం ప్రింటింగ్ చేస్తున్నామో చూద్దాం మనం తీసుకున్న మెషినరీ ఇక్కడికి వస్తే మీకు అనిపిస్తుంది కదా బ్లూ కలర్ మెషిన్ ఇస్ ఏ హెవీ డ్యూటీ కంపెనీ బ్రాండెడ్ మెషినరీ అండి నేను యూజ్ చేసిన మెషినరీస్ ఎప్పుడు కూడా కంపెనీ బ్రాండెడ్గా ఉంటాయి ఎందుకు అంటే మనకి ఇచ్చిన అది క్వాలిటీ అండ్ లాంగ్ రన్ వేరే మెషిన్స్లో ఉండవు మనం ఇప్పుడు తాత్కాలికంగా చూసుకుంటే పొద్దున్న ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం వస్తాయి మెషినరీస్ మీద ఇదేంటంటే మనకి 1 ఇయర్ కంపెనీ వారంటీ ఉంటుంది మెషినరీస్ నుంచి అండ్ కంపెనీ వాళ్ళు మీకు సహకరిస్తూ ఉంటారు సో మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు ఈరోజు చూసినాం కదా ఈ మెషిన్ మీద మనం ప్రింటింగ్ని చూసినాం ఓకే ఒక ఐడి కార్డ్ని ఎలా ప్రింట్ చేయాలి అండ్ దీని సైజ్ ఆఫ్ ది మెషిన్ వచ్చేసి 16x24 అండి దీనికి అప్రాక్సిమేట్లీ అంటే దీనికి తగ్గట్టుగా మనకి ప్రింటర్స్ కూడా తీసుకోవాలి సో మీరు లాస్ట్ సైడ్కి వస్తే కనుక ఈ ప్రింటర్స్ని మనం తీసుకుంటాము ఈ ప్రింటర్స్ వచ్చేసి ఎప్సాన్ L1800A3 సైజ్ ప్రింటర్ మనం ఎప్పుడైతే ప్రింటర్ని తీసుకుంటున్నామో మెషినరీ సైజుని బట్టి ప్రింటర్ని సెలెక్షన్ ఉంటుందన్నమాట మనం తీసుకున్న మెషిన్ A4 సైజ్ మెషినరీ అయితే ప్రింటర్ కూడా A4లోకి తీసుకోవచ్చు ఇప్పుడు A3లోకి వెళ్తున్నాము అంటే మనకు ప్రింటర్ కూడా A3లో ఉండాలి లేదంటే ప్రింట్ సైజు చిన్నది వచ్చి మనం మెషిన్ పెద్ద తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు ఓకే సో మనం ప్రింటర్ తీసుకుంటాం ఎప్సాన్ L1800 దీనికోసం మనం యూజ్ చేసిన పేపర్ 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క జ్యువెల్ కోటెడ్ హైలీ డెఫినేషన్ పేపర్ అండి మనకి ప్రింటింగ్ క్వాలిటీ బాగా రావాలి అండి ఈ పేపర్ని యూజ్ చేస్తాము అండ్ సెకండ్ థింగ్ ఇంక్ కూడా వాటర్ ప్రూఫ్ ఇంక్ని యూజ్ చేసుకుంటాం సో మన ఐడి కార్డ్ రెడీ అయిపోయిందండి చూసారే ఎంత తక్కువ టైంలో ప్రింట్ అయిపోయిందో నేను చెప్తూనే ఉన్నాను అక్కడ ప్రింటింగ్ కూడా అయిపోయింది మనకి చూడండి ఎంత చక్కని కలర్స్ వచ్చాయో ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ ట్రాన్స్ఫర్ ఎప్పుడు మనకి మనం తీసుకున్న పేపర్ క్వాలిటీని బట్టి ఉంటుంది ఈ కలర్స్ అన్నీ కూడా మనం తీసుకున్న ఇంక్ని బట్టి వస్తుంది ఓకే సో ఓకే దాన్ని సో ఇంక్ వాటర్ ప్రూఫ్ ఇంక్ని తీసుకోవాలి మనం సబ్లిమేషన్ ఇంక్ అనగానే మళ్ళీ ప్రతి చోట ఒకటే టైప్ ఆఫ్ ఇంక్ ఉండదు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది సో చెక్ చేసుకోండి ఏం ఇంక్ యూజ్ చేస్తున్నారు ఏం పేపర్ యూజ్ చేస్తున్నారు ఓకే మీకు పేపర్ చెప్పాను టేప్ చెప్పాను అండ్ ప్రింటర్స్ చెప్పేశాను ఆ మెషిన్ మీరు ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు సో మనం పీవీసీ కార్డ్ ప్రింటింగ్ కోసం టెంపరేచర్ 200 డిగ్రీ టెంపరేచర్ అండ్ టైమింగ్ 20 సెకండ్స్ 20 సెకండ్స్
ఓన్లీ 20 సెకండ్స్, 20 సెకండ్ల టైమింగ్లో 200 డిగ్రీల టెంపరేచర్లో చేసాం. అండ్ మీరు అట్ ఏ టైమ్ ఐడి కార్డ్స్ బల్క్ ఐటమ్స్ ఉంటే కనుక అట్ ఏ టైమ్ ఒక 15 ఐడి కార్డ్స్ మీరు అట్ ఏ టైం ప్రింట్ చేసుకోవచ్చు, పేపర్స్ మీద అటాచ్ చేసుకుని. సో చాలా సింపుల్ అండి ఈ ప్రింటింగ్ బిజినెస్లోకి రావడం అనేది. అండ్ మీకు చాలా ఈజీగా చేసుకోవాల్సిన అంటే ఈ వర్క్ మినిమం మీకు ఇదే పెద్ద మెషిన్ తీసుకోకలేదు, ఇంకా ఇలా మీకు అనిపిస్తుంది కదా చిన్న చిన్న మెషిన్స్ కూడా ఉంటాయి. సో 14x15x15 inches కాంబో మెషినరీస్ అని, మొబైల్ కవర్ ప్రింటింగ్ మెషినరీస్ అలా వేరే ఉంటాయి. సో ఇలా రకరకాల మెషిన్స్ ఉంటే మనం దాన్ని ఏది మనకు అనుగుణంగా ఉంటుందో ఆ మెషిన్ మనం ఆ మెషినరీ మనం తీసుకోవచ్చు. సో తర్వాత వచ్చేస్తే మనకి మెషినరీ చెప్పేసాను కదా నేను మీకు, ఎవరికైనా ఇంట్రెస్ట్ బిజినెస్ మీద. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ గ్యాలరీ ఎక్కువ ఉండకపోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి, ఈ లింక్స్ మోహన్ చంద్ర గారి లింక్స్ ఉంటాయి, ఆయన వీడియోస్ 30 మినిట్స్ ఉంటాయి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి కోవిడ్ 19 ప్రాబ్లం నుంచి బయటకు రావాలి. సో చాలామంది ఉద్యోగాలు పోయాయి, బిజినెస్ స్టాప్ అయిపోయినాయి, ఒకటి కాదు అవన్నీ రీవియన్, అంటే మళ్ళీ మనం పూర్వ వైభవానికి వెళ్ళాలి అంటే మన జీవితాల్లో మనం ఏదో ఒకటి ప్రే చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని మనం వెయిట్ చేస్తే కనుక ఎవ్వరూ ఏమీ చేయరు, మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో చూడండి, ఆలోచించండి, ఏ స్టెప్ వేస్తే ఇప్పుడు మనం బయటకు రాగలుగుతాము, ఏ నీడ్ ఏ అవసరం ఉంది ఏది. సో జాగ్రత్తగా డిసిషన్ తీసుకుని స్టెప్ వేసుకోండి. సో దానివల్ల మనకి ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఆగిపోతుంది లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఆగిపోతుంది అనే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది ఎవర్గ్రీన్ గిఫ్టింగ్ ఐటమ్స్ మీద మనం వర్క్ చేస్తున్నాం. సో గిఫ్టింగ్ ఐటమ్స్ వచ్చేసి మీకు మీకు దీంట్లో ఇదే ప్రొడక్ట్ ఇదే మెషినరీలో 3500 ప్రొడక్ట్లు మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఫ్లాట్లీ ఐటమ్స్ టీషర్ట్స్ను రకరకాల టీషర్ట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు, మౌస్ ప్యాడ్స్ని ప్రింట్ చేసుకోవచ్చు, ఫ్రేమ్స్ మళ్ళీ వుడెన్ మెటల్ అక్రెలిక్ వస్తాయి, మళ్ళీ రాక్స్ ప్రింటింగ్ చేసుకోవచ్చు, టైల్స్ ప్రింటింగ్ చేసుకోవచ్చు, కీచైన్స్ ప్రింట్ చేసుకోవచ్చు, కీచైన్స్ వుడెన్ మెటల్ అక్రెలిక్ మళ్ళా వస్తుంది. ఓకే, కిచెన్స్ అయిపోయినాయి, మళ్ళీ మనకి ఇంకా ఫ్లాట్ ఐటమ్ ఏమైనా ఉంటే కనుక ఇన్ని ఫ్లాట్ ఐటమ్ని మనం ఇదే మెషినరీని యూజ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. దీంట్లో వేరే కర్వ్ ఐటమ్ అవ్వదు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫ్లాట్ ఐటమ్ కాబట్టి. ఓకే, సో ఇలాంటి ఫ్లాట్ ఐటమ్స్లో మనం ఎన్ని ప్రొడక్ట్స్ అన్నా మనం ప్రింట్ చేసుకోవచ్చు. యా పజిల్స్ ఉంటాయండి, పజిల్స్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. MDF లో నార్మల్ మెటీరియల్స్ ఉంటే దాటిని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. మీరు సప్లిమేషన్ ప్రొడక్ట్ అయి మాత్రం ఉండాలి. ఓకే, సో మీకు ఒకసారి నేను డ్రా మెటీరియల్ కూడా చూపిస్తాను, ఒక్కసారి ఓవర్త్రూ అవ్వండి చూడండి. రకరకాల ప్రొడక్ట్స్ని పెట్టుకున్నాం కదా, కుషన్స్, మేము మర్చిపోయాను, కుషన్స్ టీషర్ట్స్ టెడ్డీ బేర్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, ఫ్రేమ్స్ ఉన్నాయి, మగ్స్ ఉన్నాయి, మనకి మగ్స్ వేరే మెషినరీలో మనం ప్రింట్ చేసుకుంటాము. కీచైన్స్ ఉన్నాయి, మీకు క్యాలెండర్స్ ఉన్నాయి అక్కడ, మీకు ఐడి కార్డ్స్ యొక్క డోరీ ఉంటుంది కదా అది కూడా మనం ఇదే మెషిన్ యూజ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు టైల్స్ కనిపిస్తున్నాయి, పైన టైల్స్ అటాచ్మెంట్ ఉంటే చిన్న చిన్న టైల్స్ మనం ఫర్దర్గా ప్రింట్ చేసి యాడ్ చేసినవి అవి కూడా. సో ఇలా టీషర్ట్స్ డిజైన్స్ ఎప్పుడు కూడా మనం తీసుకునే ప్రొడక్ట్ని కదండి, మనం ఇక్కడ డిజైనింగ్ చూసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మన డిజైన్ని బట్టి మనం ప్రొడక్ట్ని ప్రింటింగ్ అంటూ ఉంటుంది. ఓకే, సో ఇలా రకరకాల ప్రొడక్ట్స్ని ప్రింటింగ్ అనేది మనం చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా. సో ఇలా టీషర్ట్స్ మీద, మా మొబైల్ కవర్స్ మీద, ఓకే, ఇందులో మనం రకరకాల మెషినరీస్ని యూజ్ చేసుకుని మనం ప్రింటింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈరోజు మనం చేస్తున్న మెషినరీ వచ్చేసి ఇది ఏజ్రీ హెవీ డ్యూటీ మెషినరీ. సో చాలామంది బిజినెస్ స్టార్టప్స్ చేద్దాం అనుకుంటారు, ఏం చేద్దామో తెలియదు. అండ్ ఈ బిజినెస్ చాలా సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిన బిజినెస్, బట్ చాలామందికి తెలియదు, ఇప్పటికీ ఇంకా చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియోస్ని ఫండమెంటల్స్ దగ్గర నుంచి చెప్తున్నాను. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే జస్ట్ ఒకసారి రివ్యూ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల ఫర్దర్ ఎవరికైనా నీడెడ్ పీపుల్ ఉంటే కనుక ఈ బిజినెస్ స్టార్టప్స్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. డన్. అండ్ నేను మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త ప్రొడక్ట్ అండ్ దానికి యొక్క మెటీరియల్స్ అండ్ ఏ మెషినరీలో ప్రింటింగ్ ఇవన్నీ చూద్దాము. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్, జై భారత్. Thank you.